అందరికీ నమస్కారం. నేను హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బ్రెడ్తో ఇదివరకు మీరు శాండ్విచెస్ కానీ టోస్ట్ కానీ ఇలాంటి రెసిపీస్ మీరు ఎక్కువ ట్రై చేసి ఉంటారు, కానీ ఇవాళ బ్రెడ్తో ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది బ్రెడ్ దోశ అన్నమాట. ఇది మనం ఇన్స్టెంట్గా చేసే ఒక దోశ రెసిపీ. సో రండి, ఈ బ్రెడ్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్ బ్రెడ్ దోశ చేయడానికి ముందుగా పిండిని తయారు చేసుకోవాలి. దీనికోసం నేను ఒక మిక్సర్ జార్లో 4 శాండ్విచ్ బ్రెడ్కి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే వీటిని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయచ్చు. ఇప్పుడు మిక్సర్ జార్కి మూత పెట్టి వీటిని పొడి పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, బ్రెడ్ క్రంబ్స్ తయారైపోయాయి. ఇలా రుబ్బుకున్న బ్రెడ్ క్రంబ్స్లో 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి, 200 గ్రాములు పెరుగు. ఇందులో నేను ఫ్రెష్ పెరుగుని వాడుతున్నాను. మీకు కావాలంటే కాస్త పుల్లగా ఉన్న పెరుగుని కూడా వాడుకోవచ్చు. పిండికి సరిపడ నీళ్లు పోసి మెత్తటి పిండి మిశ్రమం అయ్యేట్టు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, దోశ పిండి తయారైనట్టే. ఈ పిండిని నేను ఒక బౌల్లో వేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకోగలిగే దోశపిండి. దీన్ని ఏ మాత్రం పులియ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా కలపాలి. మీకు ఈ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకా కొన్ని నీళ్లు పోసి మామూలు దోశపిండిలాగా తయారు చేసుకోవచ్చు. సో తక్కువ టైంలో అప్పటికప్పుడు మంచి దోశలు తినాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి ఒక గరిటెతో పిండిని తీసుకుని దోశలు వేసుకోవాలి. దోశకి అంచుల్లో కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి కాల్చాలి. అంతే, వేడి వేడి బ్రెడ్ దోశలు తయారైనట్టే. దీన్ని మీరు నచ్చిన చట్నీస్తో సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ బ్రెడ్ దోశ ఎంత బాగుందో. సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉంటుంది. ఇది మీరు నచ్చిన చట్నీస్తో సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సపోజ్ ఇంట్లో మన దగ్గర పిండి లేకపోతే ఇది ఇన్స్టెంట్గా మీరు చేసుకొని తినచ్చు అన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.